రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గల మాచెరు ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. చెరువు ఆయకట్టు దాదాపుగా 360 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 సంవత్సరాల నుంచి సకాలంలో వర్షాలు పడడం వల్ల రైతులకు ఆనందంగా ఉన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్మానేర్ నుంచి రిజర్వాయర్కు నీటిని నింపి దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి చెరువును నింపుతామని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సెస్ డైరెక్టర్ తిరుపతి అన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ రైతులు ఈ చెరువు ద్వారా వచ్చే నీటితో పొలాలు సాగు చేసుకుంటారని అలాగే రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. గ్రామ ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ మాసిన చెరువు తూము ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని దీనివల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆర్ఐలు రైతులు పాల్గొన్నారు. దేవతకు ఈరోజు పూజ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సంతోషంగా ఉన్నారు. ఇక ముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మిడ్మానర్ నుంచి ఇక్కడికి మనకు రిజర్వాయర్ ద్వారా మల్కపేటకు వాటర్ వస్తున్నాయి. అక్కడ నుండి ఇక్కడ ఉన్నటువంటి చెరువు ప్రతి చెరువు కూడా మనకు పంపింగ్ ద్వారా కానీ గ్రావిటీ ద్వారా కానీ నింపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా మనం ఎవ్రీ టైం అంటే రెండు పంటలు వండించుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్కి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కోనరావుపేట రైతాంగానందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలో ఇక్కడ మాకు దగ్గర ఊరికి ఆనుకుని ఉన్నటువంటి మాసిన చెరువు యొక్క గేటు ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ చెరువు కింద ఉన్నటువంటి దాదాపు 360 ఎకరాల ఆయకట్టు అంతా కూడా సస్యశ్యామలంగా మారబోతుంది. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడడంతో ఈ కోనరావుపేట మండలంలో అందరూ రైతులు కూడా సంవత్సరానికి రెండు పంటలు ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడడంతో ఈ సంవత్సరము చెరువు బాగా నిండింది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఈరోజు కాల్వ ఈ గేట్ వాల్ తెరవడానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి వార్డు మెంబర్లకి మన కోనరావుపేట గ్రామంలో గ్రామానికి ఆనుకొని ఉన్న మాసిన చెరువు గేటు ఓపెన్ చేయడం జరిగింది. మన ఈ మాసిన చెరువు కింద సాగునీరు అందించే 360 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతాయి దీంతో. కాబట్టి ఈ మాసిన చెరువు తూము వదలం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆయకట్టు ద్వారా రైతులకు నీరు రెండు పసలు నీరు అందుతాయి. కాబట్టి రైతులు అంతా సంతోషంగా ఉన్నారు. ఈ చెరువు ద్వారా నీరు